కోర్టు ఆదేశాలు పాటించిన అధికారులకు తిప్పలు తప్పవని ఏపీ హైకోర్టు మరోసారి ధృవీకరించింది. ఓ కేసులో గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి న్యాయస్థానం జైలు శిక్షను విధించింది. కార్పొరేషన్ పరిధిలోని ఎడవలి వారి సత్రాన్ని అక్రమంగా ఆక్రమించుకుని ఎటువంటి లీజు చెల్లించకుండా పాఠశాలలు నడుపుతున్నారని హైకోర్టులో పిటిషనర్ వేశారు. గతంలో పిటిషనర్ కు 25 లక్షలు చెల్లించాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ పట్టించుకోలేదని, అమలు ప్రయత్నం చేయలేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం కమిషనర్ కీర్తికి 4 రోజుల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించింది. నటిగా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలి ఫోనీలో అందిస్తారు. గాలి చెప్పండి. గుంటూరు మున్సిపల్ కమిషనర్ చెరుకూరి దీప్తికి 4 రోజుల జైలు శిక్షతో పాటు 2000 రూపాయలను జరిమానాను ఏపీ హైకోర్టు కొత్తపకితం విధించడం జరిగింది. ప్రధానంగా జనవరి 2వ తేదీలోగా అంటే 2024 జనవరి 29వ తేదీలోగా హైకోర్టు రిజిస్టర్ హాజరు కావాలనేది మాత్రం తన ఆదేశంలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఈ అంశానికి అంటే ఈ కేసుకు సంబంధించి చూసినట్లయితే గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని ఎడవరి వారి సత్రం అక్రమంగా ఆక్రమించుకుని ఎటువంటి లీజు చెల్లించకుండా కూల్ రన్ చేస్తున్నారనేది ప్రధానంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జరిగింది. ఎడవలి వారి సత్రానికి 25 లక్షల రూపాయలు చెల్లించాలనేది మాత్రం గతంలో హైకోర్టు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇందుకు సంబంధించిన పరిహారం ఇవ్వకపోవడం, దాంతో పాటు స్పందనలు కూడా పరువవడంతో కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారంటూ కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న దీప్తికి జైలు శిక్ష విధించడం హైకోర్టు కొత్తపకితం ఆదేశాలు జారీ చేయడంతో ఒకసారిగా ఈ తీర్పు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో చూసామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐఏఎస్లకు సంబంధించి వివిధ హోదాలో ఉన్న వారికి హైకోర్టు సీరియస్ గా వ్యవహరించడం, దాంతో పాటు కొంతమందికి కూడా జైలు శిక్ష లాంటివి వేయడం, ఆ తర్వాత వాళ్ళు జైలుకు వచ్చి వాళ్ళ తర్వాత వాళ్ళు కోర్టుకు వచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలోనే ఆ కోర్టు తర్వాత వాళ్ళకి ఏదైతే ఉందో జరిమానాతోని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు 4 రోజులు జైలు శిక్ష విధించిన నేపథ్యంలోనే 2000 రూపాయలు కూడా జరిమానా హైకోర్టు విధించింది. దీంతో ప్రస్తుతం న్యాయ నిపుణులతోని కమిషనర్ చర్చిస్తూ ఉన్నారు. ఆ తర్వాత తదుపరిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే వచ్చే నెల అంటే జనవరి 2వ తారీఖు కల్లా హైకోర్టు రిజిస్టర్ ఎదుట హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆమె హాజరయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గాలిబ్.